దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. ప్రత్యేకించి మీడియా సోదరులకి మరీ నమస్కారం. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గెలవగానే నెలలో ఈ రోడ్డు వేస్తానని మా గ్రామానికి వచ్చి హామీ ఇచ్చారు. నెల కాదు కదా, 4 సంవత్సరాలు ఎన్నికలు వచ్చే వరకు ఇంతవరకు దీని ముఖం చూసింది లేదు, ఈ ఊరు వచ్చింది కూడా లేదు. ఏది గడప గడపకి తిరగటానికి తప్పిదే. ఈ సాలింపాలెం పంచాయతీకి కోడూరు మండలానికి వెళ్ళటానికి రహదారి లేదు. పక్క పంచాయతీ పెట్టలంక, కొత్తపాలెం, ఇసనాథపల్లి, కొత్తపాలెం తిరిగి వెళ్ళాలి. 3.5 కిలోమీటర్లు వేస్తే రోడ్డు సరిపోయేదానికి 18 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. గ్రామం నిర్మించి కనీసం 118 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ మండల కేంద్రానికి రోడ్డు లేపడం, రమేష్ గారు వచ్చి ఈ గ్రామంలో పరిచయ వ్యక్తి, కమ్యూనిస్టుగా మేమందరం కలిపి తిరిగిన మా మనుషులు, వేస్తాడని చాలా ఆశించాము, నమ్మాము కూడా. అసలు గెలిచిన తర్వాత ఈ రోడ్డు పట్టించుకోకపోవడం, ఆల్రెడీ ప్రధానమంత్రి యోజన సడక కింద శాంక్షన్ అయింది, 3.7 ఎంతో ఉంది, దానికి కనీసం ఆ కాంట్రాక్ట్ని కూడా వేయించకుండా తిప్పి పంపించేశారు. వర్క్ మనిషి, వర్క్ కాని మనిషి అనేది ఈ రోడ్డే నిదర్శనం. ఆయన ఎంతో నమ్మినందుకు 18 కిలోమీటర్ల గ్రామంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాదివాడ కృష్ణారావు గారు వచ్చి కనీసం ఇటు వెళ్ళటానికి రోడ్డు లేకపోతే ఈ గోతులు గుదం ఉండటానికి నేను పని చేయిస్తా, వర్క్ చేయిస్తానని ఎదురుకొచ్చి ఆయనకి మరీ మరీ ఆయనకి గ్రామం రుణపడి ఉండదు. ఇలాంటి గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేసి సహాయ సహాయాలు అందించిన ఆ భగవంతుడు శుభ్రంగా పై స్థాయి తీసుకెళ్లాలని మా గ్రామం తరఫున నేను కోరుకుంటున్నా. మన మండలం హెడ్క్వార్టర్కి వెళ్తానికి దారి 3 కిలోమీటర్లు వెళ్తే మండలానికి ఇటు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం సుమారుగా 18 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మండలాలు ఏర్పడి దాదాపు 25 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇంతవరకు అసలు దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలవంగానే నేను ఈ రోడ్డు వేసేస్తానన్నాడు. మన ఏడుగోపాలపురం నుంచి మన చిన్నారాయణ గుడికాడ ఉల్లిపాయలం ఇంతవరకు మళ్ళా ఓటుకు వచ్చింది పాప ఓట్లు వేయించుకున్నాక ఇంతవరకు ఈ రోడ్డు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అట్లాగే మన 7 నెంబర్ రోడ్డు ఉంది, మన పెట్టలంగ పంచాయతీ, సాలిమల్ పంచాయతీ సగం వెళ్ళద్దు, కొంత పెట్టలంగ పంచాయతీ వెళ్ళద్దు. అది కూడా ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్తే మేర్ రోడ్లోకి వెళ్తాం. 18 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అది ఒక 6, ఇది ఒక 3, 9 వేస్తే మా అడ్డదారులు అయిపోతుంది. అడ్డదారిగా 18 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఈ దీనికి యాత్రానికి అసలు మరి ఇప్పుడు జడ్పీటీసీ వాళ్ళే, ఎంపీబీ వాళ్ళే మొత్తం ఇప్పుడు అధికార పార్టీలో చేతుల్లోనే ఉన్నాయి. మరి ఎంపీబీ నిధులు లేవు, జడ్పీటీసీ నిధులు లేవు, మరి ఏమేస్తున్నారో ఏంటో తెలియదు. ఎమ్మెల్యే గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి చిన్న చిన్న అమౌంట్ కూడా చేయలేకపోతున్నారు. మరి ఇంకా ఏం పరిపాలన చేస్తారు మీరు? పరిపాలన చేస్తానికి ఇది ఉందా? మనల్ని హెడ్క్వార్టర్కి వెళ్తానికి బాడీలో వెళ్ళాల్సి వస్తుంది. ఇటు అడ్డంగా వెళ్ళాలంటే, లేకపోతే తిరిగి వెళ్ళాలంటే 18 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా మనం మాదివాడ కృష్ణారావు గారు ఇప్పుడు ముందుకొచ్చి ఈ గుంటలన్నీ పుడుతా మరి సరిచేస్తున్నాడు. ఇప్పుడు ఈయన మేము సరిచేస్తానన్నప్పుడు మన రేత్రికి మనం రేత్రి పెట్టారా మన 7 నెంబర్ రోడ్డు? మరి ఇప్పుడు జ్ఞాపం వచ్చిందా? మేము మొదలెట్టేదడిగా మీకు జ్ఞాపం వచ్చిందా? మరి అంతకితమైన ఏం చేశారు? 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఏం చేశారు? ఇప్పుడు మేము మొదలెట్టబోయేటప్పటికి మేము మీరు జ్ఞాపం వచ్చి మొదలెట్టారు పని. అట్లాగే ఇప్పుడు ఇది కూడా చేయండి. ఇప్పుడు మేము గోపాలపురం నుంచి చెవనారాయణ గుడికి అడగ మేము చేస్తున్నాం, మీరు మొదలెట్టి చేయండి.
మీకు సిగ్గుచరాలు అసలు ఏమీ లేవు. మేము పరిపాలన లేకుండా మేము పేజేసేవ చేస్తుంటే మీ పరిపాలన ఉండి కూడా చిన్న ఎత్తు పని చేస్తలేదు. దానికి సిగ్గుపడాల్సి వస్తుంది. సిగ్గుపడాలి మీరు. మేము ఏం పరిపాలన లేకుండా అధికారంలో లేకుండా మేము పని చేస్తున్నాం. మా సొంత డబ్బులతో దానం దాతగా చేస్తున్నాం. మన కృష్ణారావు వచ్చాడు ముందుకి పని చేపిస్తున్నాం. ఇప్పుడైనా మేలుకుని రోడ్లు, ఈ రోడ్డు ఆ రోడ్డు, మన 7 నెంబర్ రోడ్డు ఇటు గోపాలపురం రోడ్డు, అది మెట్ల రోడ్డు వేయాల్సిందని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం. సాలింపాలెం గ్రామస్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ సాలింపాలెం కోడూరు మండలం సాలింపాలెం పంచాయతీ గ్రామంలో ఉన్నాం మనం. సాలింపాలెం ఊరు చివరి నుంచి గుడి వరకు 3.5 కిలోమీటర్లు అని చెప్పారు వీళ్ళు. ఈ 3.5 కిలోమీటర్లు గోతులు పొడిస్తే చాలన్నా అని అడిగారు. చిన్న కోరిక అది. అయినప్పటికీ మేము వెంటనే స్పందించి మా మండల అధ్యక్షులు మరి గంగయ్య గారు, లంకే యుగేంద్ర గారు ఈ ద్వారా ఈ సమస్య తెలుసుకో చెప్పారు. వెంటనే స్పందించి ఈరోజు ఈ గోతులు పోడ్చడం జరుగుతుంది. గత 3 రోజుల క్రితం నారేపాలెం నుంచి 7 నెంబర్ రోడ్డు గత 4 సంవత్సరాల బట్టి ఎవరు పట్టించుకోవట్లేదన్నా అని గంగ గారు మేమందరం వెళ్ళి చూడటం జరిగింది. కంప పీకి గోతులు పూడిస్తే చాలు అన్నారు. వెంటనే స్పందించి మన్నాడే పొద్దున్ననే ఏర్పాటు చేశారు. మరి లంకేంద్ర గారు అలాగే మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మన్నాడు వెంటనే స్పందించాం. కానీ అది తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు. మరి ఈ గత 4 సంవత్సరాల బట్టి వాళ్ళు పడ్డ ఇబ్బందులు మరి చిన్న విషయం కాదు. కోడూరు నుంచి వస్తుంటే అవనగడ్ నుంచి పిట్టలంగా వచ్చే రోడ్డు మార్గంలో యువకుడు 17 సంవత్సరాల యువకుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది. అది తెలిసిన తర్వాత నేనే అడిగాను, అన్న మండలంలో చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం చేయగలిగింది చేద్దామంటే వెంటనే వారి ద్వారా తెలుసుకుని చిన్న చిన్న సమస్యలు కాబట్టి మేము చేయగలుగుతున్నాం, అదే అధికారంలో ఉంటే ఇంకా చాలా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు నచ్చి ఆయన సేవ కార్యక్రమాలు చేసిన వారిని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము కూడా పార్టీల మీద అధికారం పార్టీ ఏదైతే చేయలేకపోతా ఉందో మేము చేయగలిగినంత వరకు మేము చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. మరి జనసేన పార్టీ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో మేము వెళ్ళిన 10 రోడ్డు మీరు వేస్తారంటే మేము ముందే ఉంటాం. సమస్యను మీకు తెలిసి కూడా పట్టించుకోకుండా లాస్ట్లో మరి ఎలక్షన్స్ ముందు మీరు వచ్చి ఆ రోడ్డు చేశారు, చాలా సంతోషం. జంగిల్ క్రియన్స్ మాత్రమే చేశారు ఆ రోడ్డు కూడా మీ చేతుల మీద కానీ అది కూడా పూర్తి చేస్తే ఇంకా సంతోషిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా గ్రామ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎక్కడ ఏదన్నా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంటుంది, మీరు మా వెనక వచ్చి చేస్తే ఇంకా సంతోషిస్తూ ఉంటాం. మీ అందరికీ